नमस्ते ईटीवी लाइफ मानसा प्रोग्राम की स्वागत नेनु तंगुटूर स्वप्न नवनिर्माण कोच काउंसलिंग साइकोलॉजिस्ट मनम मात्लाडुकोबोतुन्ना टॉपिक व्यक्तिगत अभिवृद्धि की प्रणालिक इफ यू कैन नॉट फ्लाई देन रन इफ यू कैन नॉट रन देन वॉक इफ यू कैन नॉट वॉक देन क्रॉल इफ यू कैन नॉट क्रॉल मूव फॉरवर्ड मनमु ఎగరలేకపోవచ్చు ఎగరలేకపోయినా పరిగెత్తాలి పరిగెత్తలేకపోవడానికి చేత కాకపోయినా నడవాలి నడవటానికి చేత కాకపోయినా పాకాలి పాకలేకపోయినా ఏదో రకంగా ముందుకు పోతూనే ఉండాలి పోతూనే ఉండాలి పోతూనే ఉండాలి మనము వ్యక్తిగతంగా అభివృద్ధి సాధించాలి అంటే డెఫినెట్ గా ఏదో రకంగా ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తూనే ఉండాలి కానీ ఎక్కడ ఉన్నామో అక్కడే ఆగిపోకూడదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండకూడదు అభివృద్ధి చెందాలి అంటే మన ప్రయత్నం అనేది సాగుతూనే ఉండాలి ఏదో ఒక రకంగా ఆ వ్యక్తిగత అభివృద్ధి మనకి జీవితంలో ఎన్నో కలలు ఉంటాయి ఎన్నో ఆశయాలు ఉంటాయి ఆ కలల్ని ఎలా సాకారం చేసుకోవాలి మనము మానవ జీవితాన్ని చాలా అందంగా మలుచుకోవాలి అని అనుకుంటాం మనం నచ్చినట్లుగా బ్రతకాలి అని అనుకుంటాం मन एन्नो अचीवमेंट साधించాలనుకుంటాం एन्नो विजय परंपरलनु चवि चूडाली अनुकुंटाम दीटिकि अन्नीटिकि एकैक मार्गम व्यक्तिगत अभिवृद्धि व्यक्तिगत अभिवृद्धि साधించాలी अंटे मन चाला प्रयत्नम चेयाली अंटे मन प्रति एरियालो कूडा डेवलप अव्वाली अभिवृद्धि साधించాలి फस्ट मनम अंटे फिजिकल गा अंटे मन शरीरं पैन मन एलांटि श्रद्धनु चूपिस्तुन्नाम ఎలా మనం శరీరాన్ని అందంగా మలుచుకుంటున్నాం శరీరం అందంగా ఉండాలి అంటే ఔటర్ అపియరెన్స్ కాదు మన శరీరం ఫిట్నెస్ ఎలా ఉండాలి మనం అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా అంటే పక్కని వాళ్ళకి సలహాలు చెప్పడానికి చూపించిన ఇంట్రెస్ట్ మనకి మనము పాటించాలి అంటే ఇబ్బంది పడిపోతుంటాం అలా కాకుండా మనకి ఏం కావాలి మనం శరీరం ఫిట్ గా ఉండాలి అంటే మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి మనం ఎక్సర్సైజ్ చేయాలా యోగా చేయాలా ధ్యానం చేయాలా అలా అంటే మన శరీరానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి గుర్తించి వాటిలో మనం డెవలప్ చేసుకుంటూ సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే స్పిరిచువల్ గా డెవలప్ అవ్వాలి అంటే మన గురించి మనం చక్కగా ఆలోచించాలి వాట్ యు ఆర్ ఇన్నర్ స్పిరిచువల్ గా డెవలప్ అయినప్పుడు ఇన్నర్ ను ఏమనుకుంటున్నావు నువ్వేం సాధించాలి అనుకుంటున్నావు మనం బయటికి ఎంత నేను ఇది చేయాలి అనుకుంటున్నాను అది చేయాలి అనుకుంటున్నాను ఇది డెవలప్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాం కానీ మన ఇన్నర్ గా ఏం అనుకుంటున్నాం అనేది మనకి మాత్రమే తెలుస్తుంది అలా సెల్ఫ్ అవేర్నెస్ మనకి ఏం చేయాలి అనుకుంటున్నాం అనేది వాటిపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి నెక్స్ట్ సోషల్ డెవలప్‌మెంట్ చక్కగా అందరిలో కలిసి ఎలా మాట్లాడాలి అనుకుంటున్నాం అందరితో కలిసినప్పుడు మనకంటూ గుర్తింపు ఎలా ఉండాలి అనుకుంటున్నాం మనము సంథింగ్ యూనిక్ గా ఉండాలి అంటున్నామా గుంపులో ఒకరిగా ఉండాలి అనుకుంటున్నామా లేదా మనకు ఒక స్పెషాలిటీ మనకు ఒక రికగ్నిషన్ ఉండాలి అనుకుంటున్నామా అలా డిఫరెంట్ కేటగిరీస్ లో మనం ఎలా డెవలప్‌మెంట్ కావాలి అని అనుకుంటున్నాం మనం కావాలి డెవలప్‌మెంట్ కావాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే యు హావ్ టు డెవలప్ యువర్ పర్సనల్ స్కిల్స్ మన వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి पर्सनल स्किल्स लो मुख्यंगा मनं गुर्तिंचाल्सिंदि एंटि अंटे मनं एक्कड मन नैपुण्यालु स्ट्रांग गा उन्नायि मनं एक्कड स्ट्रांग गा उन्नायि मन नाकु चाला पाटलु पाटं बागा वच्चन्न वाळ्ळु कोंतमंदि उंटारु कोंतमंदि ना हैंड रैटिंग चाला बागुंदि अंटारु कोंतमंदि चाला पेंटिंग चाला सूपर्ब गा चेस्तामने वाळ्ळु उंटारु अला डिफरेंट स्किल्स उंटायि वाट यू आर इन यूनिक स्किल वाट यू हैव इक्विप्ड एला चेयालि నువ్వు ఎలా ఎలాంటి స్కిల్స్ నువ్వు ఇన్కల్కేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నావు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నావు అనేది మనము స్కిల్స్ దగ్గర ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ గ్రోత్ మనము గ్రోత్ మీద అంటే ఇక్కడ ఉన్నాము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలి అంటే మనం ఏమి చేయాలి పర్సనల్ గ్రోత్ సాధించాలి అంటే ఏం చేయాలి पर्सनल डेवलपमेंट लो की रोल प्ले चेसेदी पर्सनल ग्रोथ मनम उन्न स्थिति नुंचि उन्नत स्थिति की मारयाली अंटे मनकु एक्कुवगा मनम एदैते स्किल्स नि डेवलप चेसुकुन्नामो दान्नि मनम आचरणलो पेट्टाली आचरणलो एप्पुडैते पेडुतुन्नामो अप्पुडे मनम अचीव चेयगलम अचीव चेयडानिकि एदैते प्लानिंग उंदो
ఆ ప్లానింగ్ ని చక్కగా ఎగ్జిక్యూట్ చేసి మనం పాటించాలి. మనం అనుకుంటూ ఉంటాం ఎప్పుడైనా పక్కని వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటే అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ఉంటుందో గ్రోత్ అనేది వస్తుంది అనుకుంటాం. కానీ ఎప్పుడు మన ఇంటెలిజెన్స్ పెరుగుతుందో మన గ్రోత్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిగత అభివృద్ధి సాధించాలి అంటే మనం చాలా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి అంటే మనం ప్రతి ఏరియాలో కూడా డెవలప్ అవ్వాలి, అభివృద్ధి సాధించాలి. ఫస్ట్ మనం అంటే ఫిజికల్గా అంటే మన శరీరం పైన మనం ఎలాంటి శ్రద్ధను చూపిస్తున్నాం, ఎలా మనం శరీరాన్ని అందంగా మలుచుకుంటున్నాం. శరీరం అందంగా ఉండాలి అంటే ఔటర్ అపీరెన్స్ కాదు, మన శరీరం ఫిట్నెస్ ఎలా ఉండాలి మనం అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా అంటే పక్కని వాళ్ళకి సలహాలు చెప్పడానికి చూపించిన ఇంట్రెస్ట్ మనకి మనము పాటించాలి అంటే ఇబ్బంది పడిపోతుంటాం. అలా కాకుండా మనకి ఏం కావాలి, మనం శరీరం ఫిట్గా ఉండాలి అంటే మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, మనం ఎక్సర్సైజ్ చేయాలా, యోగా చేయాలా, ధ్యానం చేయాలా, అలా అంటే మన శరీరానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి గుర్తించి వాటిలో మనము డెవలప్ చేసుకుంటూ సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే స్పిరిచువల్గా డెవలప్ అవ్వాలి అంటే మన గురించి మనం చక్కగా ఆలోచించాలి. వాట్ యు ఆర్ ఇన్నర్, స్పిరిచువల్గా డెవలప్ అయినప్పుడు ఇన్నర్లో నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వేం సాధించాలి అనుకుంటున్నావు. మనం బయటికి అంత నేను ఇది చేయాలి అనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను, ఇది డెవలప్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాం. కానీ మన ఇన్నర్గా ఏం అనుకుంటున్నాం అనేది మనకి మాత్రమే తెలుస్తుంది. అలా సెల్ఫ్ అవేర్నెస్, మనకి ఏం చేయాలనుకుంటున్నాం అనేది వాటిపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్, చక్కగా అందరిలో కలిసి ఎలా మాట్లాడాలి అనుకుంటున్నాం, అందరితో కలిసినప్పుడు మనకంటూ గుర్తింపు ఎలా ఉండాలి అనుకుంటున్నాం, మనము సంథింగ్ యూనిక్గా ఉండాలి అంటున్నామా, గుంపులో ఒకరిగా ఉండాలనుకుంటున్నామా, లేదా మనకు ఒక స్పెషాలిటీ, మనకు ఒక రికగ్నేషన్ ఉండాలి అనుకుంటున్నామా, అలా డిఫరెంట్ కేటగిరీస్లో మనం ఎలా డెవలప్మెంట్ కావాలి అని అనుకుంటున్నాం. మనం కావాలి, డెవలప్మెంట్ కావాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే యూ హ్యావ్ టు డెవలప్ యువర్ పర్సనల్ స్కిల్స్, మన వ్యక్తిగత నైపుణ్యాలని అభివృద్ధి చేసుకోవాలి. పర్సనల్ స్కిల్స్లో ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటి అంటే మనం ఎక్కడ మన నైపుణ్యాలు స్ట్రాంగ్గా ఉన్నాయి, మన నాకు చాలా పాటలు పాడటం బాగా వచ్చు అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుందంటారు, కొంతమంది చాలా పెయింటింగ్ చాలా సూపర్గా వేస్తామనే వాళ్ళు ఉంటారు. అలా డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. వాట్ యు ఆర్ ఇన్ యునిక్ స్కిల్, వాట్ యు హ్యావ్ ఎక్విప్డ్, ఎలా చేయాలి నువ్వు, ఎలాంటి స్కిల్స్ నువ్వు ఇన్కల్కేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నావు, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నావు అనేది మనము స్కిల్స్ దగ్గర ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ గ్రోత్. మనము గ్రోత్ మీద అంటే ఇక్కడ ఉన్నాము, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలి అంటే మనం ఏమి చేయాలి, పర్సనల్ గ్రోత్ సాధించాలి అంటే ఏం చేయాలి, పర్సనల్ డెవలప్మెంట్లో కీ రోల్ ప్లే చేసేది పర్సనల్ గ్రోత్. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారాలి అంటే మనకి ఎక్కువగా మనం ఏదైతే స్కిల్స్ని డెవలప్ చేసుకున్నామో దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఆచరణలో ఎప్పుడైతే పెడుతున్నామో అప్పుడే మనం అచీవ్ చేయగలము. అచీవ్ చేయడానికి ఏదైతే ప్లానింగ్ ఉందో ఆ ప్లానింగ్ని చక్కగా ఎగ్జిక్యూట్ చేసి మనం పాటించాలి. ఆ ప్లాన్ చేయటంలో కీ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే చేంజ్. మనకి ఏదైనా డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వాలి అంటే మనలో చేంజ్ అవ్వాలి. అలానే ఒక పెద్ద మనిషి అంటే తన రిటైర్మెంట్ స్టేజ్లో డైరీ రాసుకుంటూ ఉన్నాడు. డైరీ రాసుకుంటూ ఒకరోజు అలా రాస్తూ ఉన్నాడు. ఆ పెద్ద మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ మనవడు డైరీ చదువుతూ ఇలా చదివాడు. ఆ పెద్ద మనిషి రాసుకుంటాడంట, నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా ఫ్రీడమ్ ఉండేది నాకు. ఎంత ఫ్రీడమ్ ఉండేది అంటే ఫ్రీడమ్ని ఫుల్ ఎంజాయ్ చేసేవాడిని. ఎంత ఎంజాయ్ చేసేవాడంటే అబ్బా ప్రపంచం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని చాలా ఎంజాయ్ చేసేవాడు. నాకు చాలా కళలు ఉండేవి, ఎన్ని డ్రీమ్స్ ఉండేటువంటి ఈ ప్రపంచంలో ఇంత ఇలా ఉంది, దాన్ని ఇంకా నేను మార్చాలి, ఆ ప్రపంచాన్ని ఇంకా డెవలప్ చేయాలి అని అనుకున్నాను. కొంచెం నేను ఆ చైల్డ్హుడ్ స్టేజ్ నుంచి కొంచెం కొద్దిగా పెద్దగా అయ్యాక నేను అనుకున్నాను, ఫస్ట్ నేను నా దేశాన్ని మార్చాలి, నా దేశాన్ని మార్చిన తర్వాత నేను ప్రపంచాన్ని మార్చొచ్చు అనుకున్నాను. అట్ ద ఏజ్ ఆఫ్ మిడిల్ ఏజ్
మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను ఫస్ట్ నేను మా ఫ్యామిలీని మార్చాలి ఫ్యామిలీని ఎప్పుడైతే మార్చానో హ్యాపీగా ఉంటుంది నా లైఫ్ అంతా అనుకున్నాను కానీ అట్ ద ఏజ్ ఆఫ్ మై ఎండింగ్ నాకు తెలుస్తుంది నా జీవితం ఎప్పుడో ఒకసారి అంతమైపోతుందని అప్పుడు అనుకున్నాను నేను ఫస్ట్ నేను చేంజ్ అవ్వాలి అనేది నాకు ఇప్పుడు అర్థమైంది ఎప్పుడైతే నేను చేంజ్ అయ్యానో డెఫినెట్ గా ఆ చేంజ్ అనేది నా చేంజ్ అనేది పక్కని వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయ్యి ఎంకరేజ్మెంట్ అయ్యి నా ఫ్యామిలీ చేంజ్ అవుతారు ఎప్పుడైతే ఫ్యామిలీ చేంజ్ అయిందో నా సరౌండింగ్స్ చేంజ్ అవుతారు ఆ సరౌండింగ్స్ ఎప్పుడైతే చేంజ్ అయిందో నా ఊరు చేంజ్ అవుతుంది ఆ ఊరు చేంజ్ అయిందో తర్వాత స్టేట్ అలా 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 చేంజ్ అయ్యి వరల్డ్ అనేది చేంజ్ అవుతుంది మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మార్పు నా దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి మార్పు నాలో మార్పే నా అభివృద్ధి నేనెప్పుడైతే మార్పు చెందుతూ వస్తున్నాను నాకు ఏది అవసరమో అది తెలుసుకొని ఆ విషయంలో నేను మార్పు చెందుతూ ఉన్నాను డెఫినెట్ గా అటువైపు అభివృద్ధి వస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేజ్ పెద్ద ఆయనకి అర్థమైంది నేను చేంజ్ అవ్వాలి అని మనం అలా కాకుండా ఎప్పుడైతే మనం అనుకున్నామో ఖచ్చితంగా డెఫినెట్ గా నేను మార్పు చెందాలి ఖచ్చితంగా నేను ఏదైతే మార్పు చెందుతున్నానో అప్పుడే అభివృద్ధి స్టార్ట్ అవుతుంది మనం అనుకుంటూ ఉంటాం ఎప్పుడైనా పక్కని వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటే అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ఉంటుందో గ్రోత్ అనేది వస్తుంది అనుకుంటాం కానీ ఎప్పుడు మన ఇంటెలిజెన్స్ పెరుగుతుందో మన గ్రోత్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ గ్రోత్ అనేది ఎప్పుడు మనం పెరుగుతుంది మనలో మార్పు వచ్చింది మార్పు వచ్చి నేను అభివృద్ధి చెందాలి అనుకుంటున్నాను చెందాలి అని అనుకున్నప్పుడు పర్సనల్ స్కిల్స్ అయిపోయింది పర్సనల్ గ్రోత్ అయిపోయింది పర్సనల్ గ్రోత్ తర్వాత పర్సనల్ పవర్ పర్సనల్ పవర్ మనకి పవర్ ఉండాలి అంటే పవర్ అంటే ఏదో ఒక లీడర్షిప్లోనో లేదో ఒక పాలిటిక్స్లోనో ఉండాల్సిన అవసరం లేదు మనకి మనం పవర్గా ఉండాలి సెల్ఫ్ పవర్ ఉండాలి అంటే ఎప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఎలాగైతే ఆలోచిస్తున్నామో మనం ఎలాంటి భావాలు కలిగి ఉన్నామో అలాంటి వాళ్ళతోనే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నా ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది నా గోల్స్ ఒక రకంగా ఉంటుంది నేను అనుకున్నది ఒక రకంగా ఉంటుంది అలాంటి వాళ్ళతో ఎప్పుడైతే మనము కలిసి ఉన్నామో ఆ ఆలోచనలన్నీ కలిసి అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు అద్భుతమైన అభివృద్ధిని సాధించవచ్చు అప్పుడు ఏంటి అంటే మన స్కిల్స్ డెవలప్ అయ్యాయి గ్రోత్ డెవలప్ అయింది మనం అలాంటి వారితోనే మనం ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోనే వాళ్ళతోనే కలిసి ఉన్నాం అప్పుడు డెఫినెట్గా మన అభివృద్ధి అనేది వస్తుంది మనకి ఓపెన్ డోర్స్ ఎక్కడ అంటే మనకి అవకాశాలు ఈజీగా దొరకడానికి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్లో ఫస్ట్ వచ్చేసి ఐ ఫర్ ఐడెంటిఫై యువర్ ఫ్లాస్ మనలో ఉన్న లోపాలని గుర్తించాలి గుర్తించాలి తర్వాత మనం ఎక్కడైనా అంటే కొత్త హ్యాబిట్స్కి అలవాటు చేసుకోవాలి అలా ఇంప్రూవ్లో మీట్ న్యూ ఫ్రెండ్స్ ఎక్కువగా అంటే ఎక్కువ కొత్త వాళ్ళని కలవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మనం ఎలా అంటే ఖచ్చితంగా మనకు తెలిసిన వాళ్ళతోనే మీట్ అవుతాం నా క్లోజ్ ఫ్రెండ్స్ నేను ఇలానే ఉంటాను నాకు తెలిసిన బంధువులు నేను వీళ్ళ దగ్గరే కూర్చుంటాను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడను అని మనకి మనమే ఒక బౌండరీ వేసేసుకుంటాం అలా కాకుండా మీట్ న్యూ ఫ్రెండ్స్ న్యూ పీపుల్ కొత్త వాళ్ళని చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలి తర్వాత పీ ఫర్ క్లారిటీ ఉండాలి ప్యూరిటీ ఉండాలి ప్యూరిటీ ఇన్ యువర్ మైండ్ ఎంత ప్యూర్గా ఉండాలి అంటే మన ఆలోచనలని అంటే పాస్ట్కి ఫ్యూచర్కి కాకుండా ప్రెజెంట్లోనే ప్యూరిటీ ఆఫ్ థాట్స్ ఉండేలాగా మనం సెల్ఫ్ డెవలప్మెంట్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ప్యూరిటీ ఆఫ్ థాట్స్ ఆర్ ఫర్ రియాలిటీ రియాలిటీ కంటే ఎక్స్పెక్టేషన్స్ మనం డెవలప్మెంట్ అవుతున్నప్పుడు ఎలా ఎలానో అంటే అన్రిలేటెడ్గా ఎప్పుడూ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా రియాలిటీకి దగ్గరగా మనం ఏదైతే చెయ్యగలమో ఏదైతే చెయ్యగలమో దానిపైనే పెట్టేటట్టు మన ఇంప్రూవ్మెంట్ని మనం ప్లాన్ చేసుకోవాలి ఓ ఫర్ అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్స్ రియాలిటీలోకి వచ్చాం ఎఫర్ట్స్ అనేది మనం ఎంత అద్భుతమైన ఎఫర్ట్స్ పెడుతుంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఈరోజు చాలామంది ఎంత సక్సెస్ని అచీవ్ చేస్తుంటే అబ్బా వాళ్ళు ఎంత చక్కగా సాధిస్తున్నారు ఎంత బాగున్నారు ఎంత బాగా డెవలప్ అవుతున్నారు నేనేంది ఇంకా ఇలానే ఉన్నాను అనుకుంటున్నాను చేస్తున్నాను కానీ ఎందుకు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను వాళ్ళలాగా అభివృద్ధి సాధించలేకపోతున్నాను అని అనుకుంటుంటాం గ్రేట్ పీపుల్ అచీవ్ మోర్ ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటారు ఎఫర్ట్స్ పెడుతుంటారు అది అవ్వలేదు ఫెయిల్యూర్ అవుతారు మళ్ళీ ప్రయత్నిస్తారు మళ్ళీ
మళ్ళీ ఫెయిల్యూర్ అవుతారు, మళ్ళీ ప్రయత్నిస్తారు, మళ్ళీ ఫెయిల్యూర్ అవుతారు, మళ్ళీ ప్రయత్నం ఆపకుండా చేస్తూనే ఉంటారు. ప్రయత్నించకపోవడమే ఓటమి. ఎప్పుడైతే ప్రయత్నించడం ఆపేసామో ఓటమి వచ్చేస్తుంది. మనం ప్రయత్నిస్తూ వస్తున్నామా? గెలుపు రాకపోవచ్చు, కానీ గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం, గెలుపు కోసం పోరాడుతూనే ఉన్నాం, గెలుపును గెలిచేస్తాం, గెలుపును మనం చూసేస్తాం, సక్సెస్ ని సాధిస్తాం. కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి. వి ఫర్ విజన్ అండ్ డ్రీమ్. మనం ఏది చేసినా ముందు చూపుతో చేయాలి. మనం అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ముందు చూపుగా ఆలోచించి మన రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్స్ వస్తాయా రావా అని ముందు చూపుతో ఆలోచించి చక్కగా గోల్ని ఏర్పాటు చేసుకోవాలి. లైఫ్లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ ఫర్ ఎంటర్టైన్మెంట్. సరదాగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. మన వ్యక్తిగత అభివృద్ధిలో కీ రోల్ ప్లే చేస్తుంది మన నవ్వు. నవ్వుతూ ఉంటే ఎన్ని సవాళ్ళనైనా ఈజీగా స్వీకరించవచ్చు. అదే నవ్వకుండా సీరియస్గా ఏదో అబ్బా నా జీవితం ఇలా ఉంది, నేను డెవలప్ అవ్వలేకపోతున్నాను, నేను ఏదనుకున్నా సాధించలేకపోతున్నాను, ఎందుకు అలా అని ఎప్పుడూ సీరియస్గా మూడీగా చాలామంది ఉంటారు. నవ్వు అనేది మనం ఎంత చక్కగా నవ్వుతూ ఉన్నామో, నవ్వుతూ ఉంటే పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ థింకింగ్ అనేది వచ్చేస్తుంది. ఆ పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే వస్తుందో మన బ్రెయిన్లో సెరిటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. మనం ఎప్పుడైతే సీరియస్గా ఉన్నాం, చాలా కోపంగా ఉన్నాం, దిగులుగా ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం, అప్పుడు ఏంటి అంటే కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. కార్టిజాల్ అనే హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో మనం ఎమోషన్ ఇంబ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల ఏంటి, మనం ఏదైతే అనుకున్నామో దానివైపు ఆ అభివృద్ధి రూట్లో ఇలా వెళ్ళటానికి బదులు ఇలా డైవర్షన్ తీసుకుని ఎటో వెళ్ళిపోతాం. అలా కాకుండా దాన్ని చేయాలంటే ఎంటర్టైన్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చక్కగా అంటే చక్కగా ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోవాలి టైం, ఫ్రెండ్స్తో టైం ప్లాన్ చేసుకోవాలి, సరదాగా ఉండాలి, సరదాగా నవ్వుతూ ఉండాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పర్సనల్ ఇంప్రూవ్మెంట్. పర్సనల్ ఇంప్రూవ్మెంట్ తర్వాత పర్సనల్ అబ్జెక్టివ్స్. మనం ఏం చెయ్యాలనుకున్నామో మన గోల్స్ని క్లియర్ కట్గా నోట్ చేసుకోవాలి. క్లియర్ కట్గా నోట్ చేసుకోవాలి. క్లియర్ కట్గా నోట్ చేసుకున్న తర్వాత వాటిని షార్ట్ టర్మ్ గోల్స్గా, మిడ్ టర్మ్ గోల్స్గా, లాంగ్ టర్మ్ గోల్స్గా డివైడ్ చేసుకోవాలి. మనం అనుకుంటామంటే నేను ఫలానా అంటే నేను సైకియాట్రీలో ఇంత డెవలప్ అవ్వాలనుకున్నాను, నేను సైకాలజీలో పీజీ చేయాలనుకున్నాను. ఫస్ట్ ఏంటి అంటే నా డాక్టరేట్ ఇన్ సైకాలజీ నా ఎయిమ్. కానీ ఫస్ట్ ఏంటి, నేనేం చేయాలి దానికి? ఫస్ట్ ఏం చేయాలి? మాస్టర్స్ ఇన్ సైకాలజీ చేయాలి. నేను సైకాలజీ చేస్తున్నప్పుడు తర్వాత వచ్చిన ఆలోచన ఏంటి, దాని తర్వాత నేను డిప్లొమా చేయాలి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో, ఎందుకంటే నేను చేసే కౌన్సిలింగ్స్కి అది హెల్ప్ అవుతుంది. అలా చిన్న చిన్న గోల్స్గా దాన్ని డివైడ్ చేసుకోవాలి. ఒక లాంగ్ టర్మ్ గోల్ డెఫినెట్గా ఉండాలి. దాన్ని చిన్న చిన్నగా డివైడ్ చేసుకొని అచీవ్ చేస్తూ ఉంటే మన ఎక్స్పీరియన్స్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. దాన్ని చిన్న చిన్న మైల్ స్టోన్స్గా డివైడ్ చేయాలి. మైల్ స్టోన్స్గా డివైడ్ చేయాలి. దాన్ని ఏంటి అంటే మానిటర్ చేస్తూ ఉండాలి. మన ప్రోగ్రెస్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. మనం గోల్ పెట్టుకున్నాం, ఆ గోల్లో మనం చేస్తున్నది కరెక్టేనా, కరెక్ట్గా అచీవ్ చేస్తున్నామా, లేకపోతే మనం ఎక్కడైనా లాగ్ అవుతున్నామా, లాగ్ అవుతుంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఓవర్కమ్ చేసుకొని దాన్ని ముందుకు వెళ్ళాలి అని మనకి మనమే హ్యాపీగా రికార్డ్ మెయింటైన్ చేసుకోవాలి. రికార్డ్ మెయింటైన్ చేసుకొని ఆ మెయిల్ స్టోన్స్ని ముందు ముందుకి రీచ్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే రీచ్ అవుతూ ఉన్నామో మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. దీంట్లో మనం ఎప్పుడైతే గోల్స్ని అచీవ్ చేస్తున్నామో మనకి దాంట్లో డెవలప్ చేసుకోవాల్సింది క్రియేటివిటీ. హ్యాపీగా అంటే అందరూ ఎలా వెళ్తున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో అలానే కాకుండా కొత్త అయిన పద్ధతిలో ఇన్నోవేషన్గా అంటే ఇన్నోవేటివ్గా ఆలోచించగలగాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఆయిల్ ట్యాంక్ అనేది వెళ్తూ ఉంటుందండి, వెళ్తూ ఉంటుంది. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాడు డ్రైవర్. వెళ్ళిపోతూ ఉన్నట్టుండి ఒక బ్రిడ్జ్ కింద స్టక్ అయిపోతుంది ఆయిల్ ట్యాంక్. ఆయిల్ ట్యాంక్ స్టక్ అయిపోతుంది, అది ఆ బ్రిడ్జ్ కింద స్టక్ అవుతుంది. ఒక 5 మినిట్స్లో ఆ బ్రిడ్జ్ పైన ట్రైన్ వస్తుంది. ఎప్పుడైతే ట్రైన్ వచ్చిందో దానివల్ల ఆ ట్రైన్ కింద ఆయిల్ ట్యాంక్ ఉండటం వల్ల బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ట్రైన్ రావడానికి 5 నిమిషాలే ఉంది. వెంటనే ఆ డ్రైవర్ పోలీసులకి, ఫైర్ వాళ్ళకి అందరికి కాల్ చేసేస్తారు. టకటకటక అందరి దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. అందరు చాలా హైరాణ పడిపోతుంటారు. ఏం చేయాలి, బ్లాస్ట్ని ఎలా ఆపాలి అని చాలా హైరాణ పడిపోతుంటారు. ఒక కాలేజ్ స్టూడెంట్ వచ్చి పోలీసుని అడుగుతాడు, సార్ ఇక్కడ ఒక ప్రాబ్లం నడుస్తుంది కదా, నేను దీనికి సాల్వ్ చేస్తాను అని. నీకేం తెలియదు బాబు, ఊరికి మేము హైరాణలో ఉంటే నువ్వు ఎందుకు విసిగిస్తున్నావు అని కోప్పడతాడు.
మళ్ళీ అడుగుతాడు ఆ స్టూడెంట్, లేదు సార్ నేను దీన్ని చేస్తాను డెఫినెట్ గా చేస్తాను, మళ్ళీ అడుగుతాడు అంటే ఇంకా ఆపకుండా అడిగేస్తాడు ఎటువంటివైనా ఈ ఆపద నుంచి రక్షించాలి అన్నట్టుగా. సరే ఇంకా ఇదేం చేసేదేం లేదు, ఇంకా మనకు టైం కూడా లేదు, ఉన్నది అంటే 1 or 2 minutes ఏదో రకంగా చేయాలని ఆ బాబుకు ఓకే చెప్తాడు. ఆ బాబు వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ టైర్లో ఉన్న గాలి అంతా తీసేస్తాడు. టైర్లో ఉన్న గాలి అంతా ఎప్పుడైతే తీసేస్తాడో ఆ 3 inches హైట్ అనేది తగ్గిపోతుంది. 3 inches హైట్ తగ్గిపోవడం వల్ల వెంటనే ఆ ఆయిల్ ట్రక్ని అక్కడి నుంచి మూవ్ చేసేస్తాడు. మూవ్ చేయడం అయిపోయింది, వెంటనే ఆ బ్లాస్ట్ ఆగిపోవడం జరిగింది. మనం ఎప్పుడైతే అంటే ఏదైనా ఒక సిచ్యుయేషన్లో ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని హైరాణ పడే బదులు ఎలా చేస్తే మనం దాని నుంచి బయటపడొచ్చని కొంచెం కొత్తదనంతో అక్కడ ఏం చేయగలమో ఆలోచించి చేయగలిగితే చాలా చక్కగా మనము డెవలప్ అవ్వచ్చు. ఆ క్రియేటివిటీని మన ఆలోచనలు ఎప్పుడైనా అంటే ఒక బాక్స్లోనే మనం ఆలోచిస్తుంటాం. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది మనం ఖచ్చితంగా మనము పాటించాలి. అలాగే ఒకే రకంగా ఆలోచించకుండా దాంతోపాటుగా మనకి ఎమోషనల్గా స్టేబుల్గా ఉండాలి. ఎక్కడ స్టేబుల్గా ఉండాలో అక్కడ స్టేబుల్గా ఉండాలి. ఎమోషనల్గా డెవలప్మెంట్ కంటే కూడా స్టేబుల్గా ఉంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది. ఎక్కడంటే అక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎలా వాడాలంటే బాస్ట్ అయిపోతుంటాం చాలామందిని. నాకు కోపం వచ్చింది నేను కోపడేస్తాను, నాకు బాధ వేసింది ఇంకా వెంటనే బాధపడేస్తాను. ఒక్క 1 minute సైలెంట్గా ఉండి దాన్ని ఎలా మన ఎమోషన్ని కమ్యూనికేట్ చేయాలి, ఆ కమ్యూనికేషన్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం అందరం కుండలో వాటర్ తాగుతుంటాం కదండి. ఒకరోజు ఒక చీమ వచ్చి అడిగిందంట కుండని, ఏంటి నువ్వు అసలు చాలా ప్రశాంతంగా ఉంటావు, హ్యాపీగా ఎప్పుడు చల్లగా ఉంటావు, నీ రహస్యం ఏంటి అన్నది. నేను ఒకటే అనుకుంటాను, నేను మట్టిలో నుంచే వచ్చాను, మట్టిలోకి వెళ్ళిపోతాను, ఎప్పుడైతే విరిగిపోతుందో నేను మళ్ళీ మట్టిలోకి వెళ్ళి కలిసిపోతాను. మళ్ళీ ఈ మధ్యలో ఏంటి కోపము చిరాకు అసూయ ద్వేషము ఇవన్నీ నేను ఏది పట్టించుకొని ఎలాగైతే వచ్చానో అలాగే ప్రశాంతంగా నేను వెళ్ళిపోతాను అన్నదంటే అక్కడ. మన జీవితంలో కూడా అలాగేనండి, ఏదైతే ఉందో మధ్య మధ్యలో వచ్చే కోపము అసూయ ద్వేషాలు అన్నీ కూడా మనము డెవలప్మెంట్ని ట్రిగ్గర్ ఇలా వెనక్కి పట్టి లాగేస్తూ ఉంటాయి. ఆ లాగకుండా మనం ఏంటి అంటే దాన్ని స్టెబుల్ చేయాలి. ఆ స్టెబుల్ చేయడం కమ్యూనికేషన్లో మెయిన్ కీ రోల్ ప్లే చేసేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనం పక్కని వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం, వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడుతున్నామా, వెంటనే మనము రియాక్ట్ అవుతున్నామా, రెస్పాండ్ అవుతున్నామా. ఎప్పుడైనా అండి కమ్యూనికేషన్లో గుర్తుపెట్టుకోవాల్సినది రెస్పాండ్ అవ్వాలి కానీ రియాక్ట్ అవ్వకూడదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రియాక్షన్ అండ్ రెస్పాండ్? మనం రియాక్షన్ అంటే మనకు వెంటనే అనిపించింది మనం మాట్లాడేస్తాం అనేస్తాం, అలా కాకుండా ఒక్క నిమిషం ఆలోచించి ఎలాగ ప్రాపర్ వేలో మనం మాట్లాడాలి, ప్రాపర్ వేలో మనం కమ్యూనికేట్ చేయాలని ఒక్క నిమిషం ఆగి రెస్పాండ్ అవుతున్నాం చూడండి. దట్ ఈస్ బెస్ట్ ఫర్ అవర్ డెవలప్మెంట్. అది మనము గుర్తుంచుకోవాలి. అది గుర్తుంచుకుంటే చక్కగా వ్యక్తిగత అభివృద్ధి అనేది చాలా ఈజీగా, వ్యక్తిగత అభివృద్ధి అనేది మనం పాటించుకుంటూ ఇవన్నీ పాటించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే డెవలప్మెంట్ అన్నది ఎప్పుడైతే వస్తుందో మన టైం టేకింగ్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు టైం టేకింగ్ తగ్గిపోతుంది? మనం డెవలప్మెంట్ అవుతుంటాం, మనం ఏవైతే స్ట్రగల్స్ ఫేస్ చేస్తున్నామో, ఏవైతే మనము సాధించలేకపోతున్నామో వాటిని నోట్ చేసుకుంటున్నాం, రికార్డ్ నోట్ చేసుకుంటున్నాం, మళ్ళీ డెవలప్ అవుతున్నాం. అప్పుడు ఏంటి అంటే మన స్ట్రెంగ్త్, మన క్యాపబిలిటీస్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. స్ట్రెంగ్త్ క్యాపబిలిటీస్ ఎప్పుడైతే పెరుగుతూ ఉన్నాయో నెక్స్ట్ గోల్ అచీవ్ చేయడానికి మన టైం అనేది, టైం టేకింగ్ అనేది రెడ్యూస్ అయిపోతూ వస్తుంది. అలా ఇంకా అచీవ్ చేస్తున్నాం, ఇంకా టైం టేకింగ్ రెడ్యూస్ అవుతుంది. ఇంకా అచీవ్ చేస్తున్నాం, టైం టేకింగ్ రెడ్యూస్ అవుతుంది. న్యూ స్కిల్స్ నేర్చుకోవటానికి, ఏది నేర్చుకోవటానికైనా టైం టేకింగ్ అనేది తగ్గిపోతూ వస్తుంది మన సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు. అదే సెల్ఫ్ డెవలప్మెంట్ ఆగిపోయింది, ఆగిపోయినప్పుడు ఏమైంది, టైం టేకింగ్ పెరుగుతూ వచ్చింది. ఏంటి నేను ఇన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నాను, ఇన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నా కూడా నాకు ఎందుకు రావట్లేదు, నేనేమని అక్కడితో వదిలేస్తూ ఉంటాం. ఒక స్కిల్ని నేర్చుకోవాలనుకుంటాం, దాన్ని వదిలేస్తాం, మళ్ళీ ఇంకో స్కిల్కి వెళ్తాం, మళ్ళీ అది నేర్చుకుంటాం, దాన్ని వదిలేస్తాం, మళ్ళీ ఇంకో దానికి వెళ్తాం. చాలా మంది స్టూడెంట్స్ ఈరోజు గందరగోళ పరిస్థితుల్లో ఉండడానికి కారణం అదే. ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలి అని స్టార్ట్ చేస్తాం కెరీర్, డాక్టర్ అవ్వాలన్న వెంటనే అబ్బాయి ఇది నాకు చాలా టఫ్గా ఉందనేసి వెంటనే మళ్ళీ
ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటాం, ఇంజనీరింగ్ అవ్వాలని మళ్ళీ ఇటు వచ్చేసి అబ్బాయి ఇది చాలా టఫ్ గా ఉందని మళ్ళీ ఎంఎస్సీకి వెళ్తాడు. అలా అలా అంటే చాలా చాలా హాబీస్ విషయంలో కూడా అలాగే, నాకు డాన్స్ అంటే ఇష్టమని ఒక 2 మంత్స్ ప్రాక్టీస్ అబ్బాయి నాకు ఇది నచ్చట్లేదని మళ్ళీ ఇంకోటి ఇంకోటి అలా అంటే అన్ని దానిలోకి వెళ్ళి ఏ దాంట్లో కూడా సక్రమమైన అభివృద్ధి సాధించలేకపోతున్నాం. మన ఇంట్రెస్ట్ ని రికగ్నైజ్ చేయాలి. వాట్ ఆర్ యువర్ రియల్ ఇంట్రెస్ట్? మన పర్సనల్ డెవలప్మెంట్ లో కీ రోల్ ప్లే చేసేది యువర్ ఇంట్రెస్ట్. ఎప్పుడైతే మన ఇంట్రెస్ట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేశామో డెఫినెట్ గా హ్యాపీగా డెవలప్మెంట్ అనేది వెరీ ఈజీ అవుతుంది. అలా కాకుండా నాకు ఇంట్రెస్ట్ లేని దానిపైన, ఇంట్రెస్ట్ లేని దానిపైన కాన్సన్ట్రేట్ చేసి దానిపైన ఎఫర్ట్ పెట్టి అది రాక ఇబ్బంది పడిపోతున్న మంది చాలా మంది ఉన్నారు. అలా కాకుండా మనకి ఉన్న దాని మీద ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఫోకస్ చేయాలి. ఫోకస్ చేస్తే హ్యాపీగా మనం అచీవ్ చేయొచ్చు. పర్సనల్ ఎంపవర్మెంట్ రావాలి అంటే మన సెల్ఫ్ ఇమేజ్ ని ఎప్పుడు పాజిటివ్ గా తీసుకోవాలి. సెల్ఫ్ ఇమేజ్ ని ఎప్పుడైతే పాజిటివ్ గా తీసుకోవాలి, నిన్ను నువ్వు పాజిటివ్ గా తీసుకోవాలి, నిన్ను నువ్వు అద్భుతంగా చూసుకోవాలి, నిన్ను నువ్వు ఎత్తైన శిఖరాలు అందుకునేటట్టుగా మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. నిన్ను నేను ఎక్కువ ఎప్పుడు తక్కువ అంచనా వేయకుండా ఎక్కువగా, అంటే ఎక్కువగా ఊహించొద్దు తక్కువగా ఊహించొద్దు, నువ్వు ఎలా చేయగలవో అది విజువలైజ్ చేసుకోవాలి. నీ సెల్ఫ్ ఇమేజ్ ని ఎప్పుడు చక్కగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే సెల్ఫ్ ఇమేజ్ ని కాపాడుకున్నామో మనం చక్కగా డెవలప్ అవ్వచ్చు. మనం వ్యక్తిగత అభివృద్ధి సాధించాలి అంటే ఈ చక్కటి ప్రణాళికను రూపొందించుకొని అన్ని నైపుణ్యాలని చక్కగా నేర్చుకొని చక్కగా అభివృద్ధి సాధిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.